డాక్టర్ గారు, నా వయసు 38 సంవత్సరాలు. నాకు నెల రోజులుగా మెడ కండరాల నొప్పులు ఎక్కువగా వస్తున్నాయి. నొప్పి ఉన్నప్పుడు పెయిన్ పాంప్ తో మద్దం చేసుకుంటే తగ్గిపోతుంది. మరుసటి రోజు మళ్ళీ మామూలుగానే కండరాల నొప్పులు మొదలవుతున్నాయి. నాకున్న సమస్య ఏమిటి? ఇప్పుడు నేను ఎటువంటి చికిత్స తీసుకోవాలి? తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మీకు చిన్న వయసులో ఇబ్బంది రావడం అంత మామూలు కాదండి. మీరు ఒక కండరాల నొప్పి వచ్చింది, ఇబ్బంది అవుతుంది, దానికోసం మర్దనం మాటమాటికి మర్దనం చేయడం కూడా కండరాలకు అంత మంచిది కాదేమో నా ఆలోచన. మీరు ఒక్క చిన్న పని చేసి మీరు చేతుల్లో కానీ ఏమైనా తిమ్మిర్లు కానీ చేతిలో బలం కానీ ఏమైనా తక్కువైందా లేదా కానీ చెప్పగలిగితే దాన్ని బట్టి ఇంకేమైనా పరీక్షలు చేయాల్సి ఉందా అని. ఏం లేదు, మెడలో అక్కడ వెన్నుపూసలు ఉంటాయి కదండి, 7 వెన్నుపూసలు ఉంటాయి. ఆ వెన్నుపూసల మధ్యలో ఉండేటువంటి డిస్క్ అనేది ఏమైనా పక్కకి జరిగి నరాల మీద ఒత్తిడి ఉందా అని ఒక అనుమానం అయితే ఉంటుంది. అయితే ఆ డిస్క్ వచ్చిన వాళ్ళకి ఏమిటంటే చేతుల్లో కూడా నొప్పి రావడం కానీ చేతుల్లో తిమ్మిరడం కానీ చేతుల్లో బలం తక్కువ ఉండడం కానీ జరుగుతూ ఉంటుంది. దాని గురించి మీరు చెప్పినప్పుడు ఒక్క మెడ నొప్పి ఉన్నట్టయితే మందులు వేసుకుని చూడండి. ఒకవేళ కానీ దాన్ని పూర్తి వేళ ఉపశమనం కానీ లేకపోతే మరి ఈ పరీక్షలన్నీ చేయాల్సి ఉంటుంది. మీరు ఎవరైనా న్యూరోసర్జన్ సంప్రదించాల్సి ఉంటుంది. అంతవరకు అది కండరాల నొప్పి కిందగానే పరిగణిస్తాం.